బీఆర్ఎస్ వస్తుందని కన్ఫర్మ్ ఉంది. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? చిలుమర్తి లింగయ్య. అంటే ఏం పనులు చేసిండు ఇక్కడ? ఇక్కడ రోడ్లో ఏం చేయండు, ఇక కొంచెం మందికి చేనేత వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తుంది. చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేస్తుంది. ఓకే. అంటే ఆయన ఎప్పుడు ఫోన్లు ఎత్తాడు, ఏం చేయాలంటారు? అంటే రెస్పాన్స్ అవుతుంది. ఎత్తాడా? ఓకే. అంటే ఇప్పుడు లింగయ్యకి మంచి పేరే ఉంది ఇక్కడ. ఉంది. ఓకే. అంటే ఇప్పుడు సెంట్రల్ ఏమొస్తుంది, మన స్టేట్లో ఏమొస్తుంది? స్టేట్లో బీఆర్ఎస్ వస్తుంది. అంటే ఫస్ట్ ఇక ఫస్ట్ టైం చేస్తుంది కాబట్టి ఇక కొంచెం 50-50%. మీ ఇంట్లో ఏమన్నా పథకాలు వస్తున్నాయా కేసీఆర్ నుంచి? వచ్చినాయి. నా పెళ్ళికి ఇక మా అమ్మ వాళ్ళకి వచ్చింది కళ్యాణ లక్ష్మి. ఎంత వచ్చింది? 1 లక్ష వచ్చింది. వచ్చిందా? వచ్చింది. మా పిల్లలకు కూడా వచ్చింది. ఇప్పుడు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలే కదా, వాళ్ళకు కూడా పెద్ద అమ్మాయి పడ్డది 12,000 పడ్డది, చిన్న పాప కూడా పడ్డారు 12,000. ఓకే ఓకే. ఇప్పుడు ఎంత మెజార్టీ తోటొస్తాడు మరి తిరుమల లింగ? గెలుస్తాడా, గెలవడా, లేకుంటే ఎంత గెలుస్తాడు? కానీ ఇక 80-90% వస్తుంది. 80-90% వస్తుంది. నీకు పార్టీ గుర్తు మాత్రమే తెలుసు, కేసీఆర్ తెలుసు, గంతేనా? ముచ్చట ఎమ్మెల్యే ఎవరు ఏంది అనేది తెలియదు. మా ఊరు సర్పంచ్ ఉన్నాడు కదా, ఇక ఆయన అంతే. అంటే మీ ఊర్లో సర్పంచ్ మరి టీఆర్ఎస్ అయినే కదా, మీ ఊరు నెంబర్ 1 కూడా అయిందట కదా ఆయనే. మరి ఎట్లుంది, మంచిగా ఉందా? అంత మంచిగా ఉందా మీకు? ఎట్లున్నది? మాకైతే మంచిగానే చూస్తున్నా, మా మంచిగా చేస్తున్నాడు. ఎట్లా ఏమేమి వచ్చినాయి నీకు? ఏమో అంటే పింఛన్ అంటే గజ 2,000 వస్తుంది. ఇప్పుడు అమ్మ చెప్పిందిగా, ఇక రోడ్డు పడ్డది అని మాకు ఇట్లా కొంచెం పడ్డా, ఇంకా వస్తారే ఓట్లు పడ్డాక ఈ ఇల్లు అవతల ఇల్లు అమ్మ మాది. అదే అదే రోడ్లు అయితే పడ్డాయి. రోడ్లు అయితే పడ్డాయి. మరి బియ్యం బియ్యం అయితే అంతే, ఇక మనిషికి 5 కిలోలు బియ్యం అయితే వస్తుంది. అవి కూడా పెంచుతారట, సన్న ఇస్తారట తెలుసా? అసలు అదే 5 కిలోలు ఇస్తురామా, అవి కూడా పెంచుతారట. మరి పెన్షన్ కూడా పెంచుతారట? పెన్షన్ అదే 2,000 ఇస్తురు. ఇక మా నాకైతే ఎవరు లేరు బిడ్డ, కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఇప్పుడు నువ్వే నాకు బిడ్డవు, అంతే ఇక నాకు ఎవరు లేరు. ఆకాశం లేదు అందరికీ. ఆయన కేసీఆర్ పెద్ద కొడుకు. కేసీఆరే నాకు పెద్ద కొడుకు అమ్మ, వాళ్ళే నాకు పెద్ద కొడుకు. మళ్ళీ ఇప్పుడు మరి ఓట్లు వచ్చినాయి కదా, ఏమనుకుంటున్నావు? మరి వేస్తా వేస్తా. ఎవరు మంచి వేసిరు మరి? మా కారు గుర్తుకే వేస్తా. ఆయనకే వేస్తావా? ఆయనకే వేస్తా. మనసులే పెట్టుకుంటా, ఎవరికి వేసా, ఎవరికి ఎవరు వేస్తున్నట్టు ఆయనకి వేస్తా, ఆయనకి వేస్తాను అంతే అనుకుంటా. ఒక అమ్మ కూడా ఉన్నది, ఒకసారి మాట్లాడదాము. అమ్మా మంచుకున్నావా? గట్టినే ఉన్నామ్మా. ఏమైంది? పుండైంది. ఓ 8 రోజులు పోతలేదు. ఏది పెట్టా? అదేం పుండు. ఇక అట్లనే ఉన్నా, పడకుండా లేవకుండా. తిన్నావా అన్నం? తిన్నా తిన్నా. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి తెలుసా నీకు? నాకు తెలియదు. ఏముంది బిడ్డ, నేను దగ్గర 80-60 కాంగ్రెస్కి వేసిన విన్నావా? మళ్ళీ ఇప్పుడు 2 చేపలు అయితే కారుకి వేస్తున్నా. కారుకి ఎందుకు? ఎందుకు? అన్ని సౌకర్యం చేసిండు విన్నావా? బాలంతలకు బట్టలు ఇచ్చే, నీళ్ళకు పింఛన్ ఇచ్చే, బత్తం వచ్చి ఒట్టి ఇచ్చే, కర్ణ వచ్చిన కాంచే. మరి అన్నం పెట్టడానికి సున్నం పెడితే నామేముంది చెప్పు. అన్ని దాని సౌకర్యం ఉంది. ఇప్పుడైతే నేను ఉన్నాను రోజు కారుకి వేస్తా. కారుకి వేస్తావు? 80 ఏళ్ళు ఉన్నాయా నీకు ఇప్పుడు? మంచిగానే మంచిగానే ఆలోచన చేసినావు, అన్ని మంచిగా ఉన్నాయా ఎట్లున్నాయి అనేది అన్ని చూసిన విద్య, కాలం చూసిన, కర్వులు చూసిన. వేరే వాళ్ళు వచ్చి దానికి కాదు వేరే దానికి అయ్యో అంటే వేస్తావా? అట్లా మస్తుగా అంటారు ఎవరు పొట్ట తిప్పలు వాళ్ళు. కానీ నువ్వు ఎవరికి వెళ్ళిన వాళ్ళకి వేస్తావు? అంతే నా మనసులో ఇవ్వాలి ఉంటే వాళ్ళకే వేస్తా అంట. వాళ్ళ నొప్పి వేస్తా పో నాయన, ఎవరికైనా చేస్తా పో అని నా మనసులో ఉన్న వాళ్ళకి వేసుకుంటా. ఎలక్షన్లు రాబోతున్నాయి తమ్మి, ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఏజ్ వాళ్ళు? మా ఏజ్ వాళ్ళు కార్ని కారు గుర్తుకే ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాము. ఎందుకు? వేరే గవర్నమెంట్ వస్తే డెవలప్ అనేది ఈ విధంగా ఉండదు కాబట్టి కారు గుర్తుకు ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాము. మీ దృష్టిలో అంటే ఏంది డెవలప్మెంట్ అంటే?
నియోజకవర్గాన్ని విషయానికి వస్తే ఏమో నాకు అంత తెలియదు, కానీ మా విలేజ్కి వచ్చేసరికి ఈ 5 ఇయర్స్లో చాలా డెవలప్ అయ్యింది. ఎట్లా ఎలా అంటే వీధి వీధికి సీసీ రోడ్లు అనేది పడింది. ఆ విధంగా కానీ మా విలేజ్ చూడొచ్చు, మీకు మా విలేజ్కి అవార్డు కూడా వచ్చింది. సో వాటర్ ఉన్నాయా? వాటర్, సీసీ రోడ్లు, ప్లస్ తడి చెత్త పొడి చెత్త అనే సపరేట్గా మార్నింగ్ వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకునే విధానం కానీ. మీరు ఫస్ట్ టైమా ఓటర్? ఇప్పుడు ఫస్ట్ టైమా? సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎవరికి వేశారు? ఫస్ట్ టైం కార్ గుర్తుకు వేసాను. నెక్స్ట్ కూడా మళ్ళా ఆయనకే వేయబోతున్నారా? వేయబోతున్నాం. ఎందుకు అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కోరితేనే మళ్ళీ వేస్తారు కదా. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఒక తెలంగాణ గవర్నమెంట్ రాముందుకు ఇప్పుడు జరిగినంత డెవలప్మెంట్ లేదు అప్పుడు. సో ఇప్పుడు ఎలా అంటే పైన ఎలా అయినా కార్ గుర్తు గెలుస్తుంది. సో ఇక్కడ ఆపోజిట్ వస్తే కొంచెం డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో అందుకనేసి కార్కి వేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం. చిరుమర్తి లింగయ్య మీ ఎమ్మెల్యే, ఆయన ఏం చేసిండు? ఫ్రీక్వెంట్గా అంటే వస్తూ ఉంటారా? ఏమన్నా మీకు అవసరం ఉంటే రెస్పాండ్ అవుతాడా? నెలకు ఒకసారి ఉంటాడు. మా నియోజకవర్గం పరిధిలో 96 గ్రామాలు ఉన్నాయి. ఆ 96 గ్రామాలలో అన్నిటికంటే ఎక్కువ సార్లు వచ్చింది ఈ విలేజ్కే. అది సో మా ఎమ్మెల్యే అనే ఆ విధంగా ఉండడు, మా ఇంటి పక్కన ఉండే ఒక వ్యక్తిగా కలిసిపోతాడు. సో ఎంత ఎంత మెజారిటీ ఇస్తారు మరి? మెజారిటీ అంటే టైట్ సిచ్యువేషన్ ఉంటుంది, బట్ కార్ గుర్తు గెలుస్తుంది, చిరుమర్తి లింగయ్య గెలుస్తాడు. ఏమని చెప్పాలి? ఇప్పుడు నకరేకల్లా మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదమ్మా, ఏమనుకుంటున్నారు? నీకు మంచిగా అభివృద్ధి జరిగిందా? ఈడ జరిగింది. మాకు ఇదివరకు సీసీ రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వచ్చినాయి. మళ్ళీ శ్రీమతి లింగైనా మళ్ళీ గెలవాలి, లక్ష్య తోటి గెలిపిస్తామని అనుకుంటున్నాం మేము.